దళిత విద్యార్థి రమ్యను చంపిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ దండు వీరయ్య మాదిగా డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అయ్యప్పస్వామి దేవాలయ ఆవరణలో ఆయన మాట్లాడారు. దిశ చట్టాలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎన్కౌంటర్ను ఏపీలో కూడా అమలు చేయాలని, శశికృష్ణను కూడా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు ఉన్నారు. న్యాయస్థానం భయం అని ఉందా? శిక్షలు ఏమైనా పడతాయని చెప్పని ఎక్కడన్నా శిక్షలు పడినట్టున్నాయా? కానీ నేరస్తులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిందితులకు శిక్షలు పడడం లేదు. దాని కారణంగానే ఈ యొక్క నేరాల సంఖ్య మరింత పెరిగిపోతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కొంత కఠినంగా నిర్ణయాలు తీసుకొని చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి నిందితులకు శిక్షలు పడేటువంటి పోలీసు అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయాలో అది వారికి సంబంధించిన యొక్క ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వగలిగితే ఈ రాష్ట్రంలో ఈ దళిత గిరిజన మహిళలు కావచ్చు, ఇతర కులాల మహిళలు కాదు, కానీ ఈ నేరాలు అనేది కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయస్థానాల్లో శిక్షలు పడినంతకాలం నేరాలు పెరిగిపోతూ ఉంటాయి అనే విషయాన్ని కూడా నేను సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాను. అట్రాసిటీ యాక్టును దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి ప్రధానంగా ఈరోజు రాజకీయ పార్టీలకు సంబంధించిన కొందరు వ్యక్తులు దళితులనే అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టడము, దానివల్ల వాళ్ళ ఒప్పందాలు కుదిరించుకొని రాజీ చేయటం, ఈరోజు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా పాలక వర్గాలు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ జోక్యం లేకపోతే చట్టం యథావిధిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, నేరాలు తగ్గుముఖం పడతాయి. కానీ నేరస్తులను కాపాడడం కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేయడం వల్ల ఈరోజు అట్రాసిటీ చట్టాన్ని చాలా వరకు నిర్వీర్యం చేయడం జరిగింది. దయచేసి ఇప్పుడైనా కానీ దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఈ మధ్య కాలంలోనే మరి సుప్రీంకోర్టులోనే మరి ఒక జడ్జి గారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.